నెల్లూరు జిల్లా బోగోలు మండల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కావలి ఆర్డీఓ శ్రీను నాయక్ పరిశీలించారు. బోగోలు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13వ నుండి 19వ తారీఖు వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్షించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు లక్షలాది భక్తులు హాజరు కానున్నారని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా వంటి వాటితో అవాంతరాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. గత 2 సంవత్సరాల నుండి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం నిర్వహించలేదని, ఈ ఏడాది నూతన రథాన్ని బ్రహ్మోత్సవాల్లో వినియోగిస్తున్న దృశ్యం రథోత్సవానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు గిరి ప్రదక్షిణ, కొండ చుట్టూ పరిశుభ్రం చేసి అందులో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అన్నారు. మన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బోగోలు కొండబిట్ర గుంటా మరియు మన స్వామివారి సన్నిధికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదివారం నుంచి మనకు ఈ ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి యథావిధిగా మనకు డివిజనల్ లెవెల్లో మీటింగ్ ఏదైతే మొన్న రీసెంట్గా గౌరవం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు పాలక మండలి చైర్మన్ మరియు సభ్యుల వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకున్న విధంగా ఆ మీటింగ్లో చర్చించుకున్న అంశాల మీదట ఈ అధికారులు కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, వారి యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, కోనేరు చుట్టుపక్కల ఫెన్సింగ్ గురించి కావచ్చు, వచ్చే భక్తుల తాకిడిని తట్టుకోవడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చర్యలలో నిమగ్నమయ్యారనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా మనకు ఆదివారం 13వ తారీఖున గిరి ప్రదక్షిణ ఉంటుంది. స్వామివారి శోభాయాత్ర దాదాపు 2000 మంది భక్తుల వరకు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా చుట్టుపక్కల ఈ మెయిన్ శానిటేషన్ కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే ఈరోజు మొత్తం తీసేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రథోత్సవం అనేది ఉండలేదు. ఈసారి అది ప్రత్యేకత కాబట్టి ఈ రథోత్సవంలో భాగంగా 2-3 డిపార్ట్మెంట్లు యాక్టివ్గా పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఈ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే గత 2-3 సంవత్సరాల్లో రథోత్సవం లేని కారణంగా రథోత్సవం జరగలేదు. కాబట్టి 18వ తారీఖున మనకు ప్రత్యేకంగా ఉదయం స్వామివారి కళ్యాణం జరుపుకున్న తర్వాత ఈవినింగ్ మనకు రథోత్సవం అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా గ్రహించాలి. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం 11వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అధికారులందరూ ఇక్కడ ఉండి వారి యొక్క ఏర్పాట్లలో నిమగ్నమయ్యేటందుకు మన రావడం జరిగింది. సో కావలి రెవెన్యూ డివిజన్లో మొన్న రీసెంట్గా అల్లూరు కావచ్చు, కావలి కావచ్చు, ఓలేరమ్మ, కలుగోళ్ళమ్మ జాతరలు భారీ ఎత్తున జరిగింది. ప్రశాంతంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా చక్కగా మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నీట్గా జరిగింది. సో సెకండ్ ఇది కార్యక్రమం కాబట్టి మనకు మెయిన్ బోగోలు మండలంలో కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండే అధికారులు కావచ్చు, ముఖ్యంగా డ్యూటీలో మెయిన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావాలని చెప్పేసి అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. వర్కర్స్ అంటే మామూలుగా కింద శానిటేషను, డ్రింకింగ్ అవి చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా మండల్ లెవెల్ ఆఫీసర్సు, డివిజనల్ లెవెల్ ఆఫీసర్సు, ఒక రకమైన క్యాడర్ వాళ్ళు ఎవరైతే